వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెతుకుల కోసం కుక్క బిస్కెట్ల కోసం విశ్వాసఘాతకులుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా పంచన చేరిండ్రు. టిఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా. పార్టీ మారేది ఒక కుటుంబ పాలనను అంతమొందించడానికి, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు. పార్టీ మారేది డబ్బుల కోసం కాదు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ లాగా కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వదు. నీకు తెలవకుంటే తెలుసుకో. కన్న తల్లి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని ఒక దుష్టుడు అవమానిస్తుంటే సోనియా గాంధీకి నీ అన్యాయం ఎప్పుడు చేయలే, అగౌరవపరిచేలా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నువ్వు సోనియా గాంధీని బలిదేవత అన్న మాట వాస్తవం కాదా? ఇవాళ మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండ్ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్, కాంగ్రెస్ ను ముంచడం ద్వారా బ్రాండ్ ని ఉపయోగించాలని చూస్తారు. ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా. నీ బ్రాండ్ ఏంది? రేవంత్ రెడ్డి బ్రాండ్ బ్లాక్ మెయిలర్. బ్లాక్ మెయిలర్ అంటారు నిన్ను. రాజకీయ నాయకుని ముసుగులో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నావు. నీ చరిత్ర ఏంది? త్యాగాల కుటుంబం అనేది మా బ్రాండ్ గురించి మాట్లాడుతున్నావు? చిల్లర దొంగ వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. 100కి 100% ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నేను స్పష్టంగా వారు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి ముందర స్పష్టంగా చెప్పినారు, వారు కాంగ్రెస్ జెండాను వదలరు. మున్గోడులో జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించడానికి హోరాత్రులు శ్రమిస్తారు. బీసీసీ ప్రెసిడెంట్ అయినా వెంకటరెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడారు, జగ్గారెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకంగా. అటువంటి వాళ్ళు లోపల మసులుకుంటుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. ఉప ఎన్నికలలో భాగంగానే 5 తారీఖు రోజు మున్గోడులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. నీకు జనం తెప్పించుకుంటారు, డబ్బులు పెట్టాము. నీ ఇష్టం వచ్చేది చేస్తామో, షో చేసుకుంటామేమో. ఓట్లు మాత్రం రావు, డిపాజిట్ కూడా కష్టమే. మున్గోడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కారణాలన్నీ చూపిస్తున్నాడు. పదవులు రాకముందుకేమో దొంగతనాలు చేసేది, పదవులు వచ్చినాక అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన. నువ్వు నా గురించి మాట్లాడేది చెప్తున్నా కబర్దారు మిస్టర్ రేవంత్ రెడ్డి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనుకుని అమ్ముడు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నీతులు చెప్పి నీతులు తీసుకెళ్లి మున్గోడు ప్రజల గురించి, నీకు వచ్చిన కాంట్రాక్ట్ మున్గోడు ప్రజలకు పంచి పెడతావా? వాటా ఇస్తావా? ఏమిస్తావు? ఏం కాంట్రాక్ట్లు వచ్చినా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి, మీరే చూపిస్తారు. ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు దాని మీద. కాంట్రాక్ట్ల పోతాం అమ్ముడు పోతున్నాం అని చెప్పి నిరూపిస్తావా? ఒకవేళ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ నిరూపించకపోతే 20,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది బీజేపీ నిరూపించకపోతే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ కు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చెప్పి నేను ఓపెన్ గా తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ నేను డబ్బు కోసం బీజేపీలకు పార్టీ మారుతున్నట్టు రేవంత్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం. అది ఓపెన్ టెండర్ లో, కాంపిటీషన్ లో, గ్లోబల్ టెండర్ లో వచ్చిన టెండర్ ని నువ్వు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్తున్నావే, సిగ్గు శరం నీకేమైనా ఉందా? ఉప ఎన్నికలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఎవడినైనా లెక్క ఏం తొక్కుకుంటూ పోతాము. వాడో వీడో అదో ఇదో ఈడో ఇన్కమ్ ట్యాక్స్ లొట్ట పీసుందని ఎవడు వచ్చినా పండబెట్టి తొక్కుతాం. ఎన్ని పండబెట్టి తొక్కుతావు? నువ్వు ఎంతున్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పని పెడతావు? ఎవరిని తప్పుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు పార్టీ ప్రెసిడెంట్, కానీ నీకు క్యారెక్టర్ లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలిప్పి కొడతారు జనం. ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం. కష్టలుకాలంలో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషిని నేను. సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తొక్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది. ఓటుకునే కేసులో నువ్వు జైలుకు పోయొచ్చినావు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు. 2017లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి నీ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినావు. తప్పితే నువ్వు కాంగ్రెస్ రక్తం కాదు, మాది కాంగ్రెస్ రక్తం. కేసీఆర్ అప్పలపాలు చేస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏకంగా అమ్ముకుంటాడు.